ಅಮತೀತಕ್ಷರಾಕ್ಷರಂ ನಾರಾಯಣಂ ಸದಾ ವಂದೇ ನಿರ್ದೋಷಾಶೇಷ ಸದ್ಗುಣಂ ಶ್ರೀ ವೆಂಕಟಾಚಲಾಧೀಶಂ ಶ್ರೀಯಾಧ್ಯಾಸಿತವಕ್ಷಸಂ ಶ್ರಿತಚೇತನಮಂದಾರಂ ಶ್ರೀನಿವಾಸಮಹಂ ಭಜೆ. ಸ್ವಾಮಿವಾರಿ ನವರಾತ್ರಿ ಬ್ರಹ್ಮೋತ್ಸವಾಲ ಸಂದರ್ಭಂಗಾ ಚತುರ್ವೇದ ಪಾರಾಯಣಮು ನಿರ್ವಹಿಂಪಬಡುತ್ತುನ್ನದಿ. ದೇವಸ್ಥಾನಪು ಅಧಿಕಾರುಲು ಈ ವೇದ ಪಾರಾಯಣಾನ್ನಿ, ವೇದ ಪರಿರಕ್ಷಣ, ವೇದ ಅಧ್ಯಯನಾನ್ನಿ ಚಾಲಾ ಚಕ್ಕಗಾ ಅಧಿಕಾರಲು ನಿರ್ವಹಿಸ್ತುನ್ನಾರು. ಧರ್ಮಗಿರಿ ಮನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಕೃಪಾಪೋಷಿತಮೈನ ಧರ್ಮಗಿರಿಲೋ ವೆಲಿಸಿನ ವೆಂಕಟೇಶ್ವರ ವೇದ ಪಾಠಶಾಲ, ಆ ಅಧ್ಯಯನ ಸಂಸ್ಥ ಅಧ್ಯಾಪಕ ವಿದ್ಯಾರ್ಥಿ ಬೃಂದಂ ವಾರು ಪ್ರತಿನಿತ್ಯವು ಈ ವೇದ ಪಾರಾಯಣಂಲೋ ವಾರೇ ಸ್ವಯಂಗಾ ಪಾಲ್ಗೊನಿ ಪಾರಾಯಣಾದಲು ಗಾವಿಸ್ತುನ್ನಾರು. ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಭಕ್ತಿ ಚಾನಲ್ ಪ್ರತ್ಯಕ್ಷ ಪ್ರಸಾರಾನ್ನಿ ಅಂದಜೇಸ್ತುನ್ನದಿ. దీన్ని అందరూ కూడా సార్థక పరుచుకోండి అని చెప్తూ, భగవంతుడు మహోపకారం చేస్తున్నారు, అతని ఉపకారాన్ని వేదములు కీర్తిస్తూ ఉన్నది. ఒక మనిషికి ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మనుష్య జనం కలుగుతుందట. క్రిమి కీటకములుగా పశుపక్షులుగా ఎన్నో కోట్ల కోట్ల సంఖ్యల జన్మలు ఎత్తిన తర్వాత ఏదైనా ఒక పశుపక్షిగా ఉన్నప్పుడు ఒక సత్కాలక్షేపము మంచి పని ఏదైనా అయిందంటే దత్తత్ ప్రభావంగా ఆ జీవునికి మనుష్య జన్మ కలుగుతుందని చెప్పేసి వేదములు సందేశమిస్తుంది. అలాంటి మనుష్య జన్మ వచ్చినప్పుడు ఎలాగుండాలా, ఆ మనిషికి నీవు మనిషిగా జీవించు, పేరుకు అందరూ మనుష్యులని అనుకుంటాం, అయితే మనుష్యత్వం ఉండదు. మనిషిగా పుట్టి ఉన్న మనుష్యత్వం లేనటువంటి మనిషిని మనిషి అని పిలవరట వేదములు చెప్తుంది. అలా మనిషిని పిలిపించుకోవాలన్నట్టయితే ఆ మనిషి చేయవలసినటువంటి క్రియలను ఆచరించు. అది ఏమనేది వేదములు చెప్తుంది తర్వాత వింటాము. ప్రథమంగా ఋగ్వేద పారాయణం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఓం గణానాం త్వా గణపాదిం హవామహే కవిం కావీనామోపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోదిభిః సీద సాదానం నిషుసీద గణపతే గణేషు త్వామాహుర్విప్రాతమంగవీనాం నరుదే త్వక్రీయతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమచ్చ ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనమవిత్రియావదు అయం దేవాయ జన్మానే స్తోమో విప్రేభిరాశయ అకారి రత్నధాతామహ యైనాయ వచోయుజాత తక్షుర్మనా సాహరీ శమీభిర్యజ్ఞమాశత తక్షన్నా సత్యాభ్యాం పరిజ్వానం సుఖం రథం తక్షన్ దేనుం సవర్ధుగాం యువానా పితరా పునః సత్యమంత్రారుజూయవాహ రుభవో విష్ట్యక్రత సంవోమదాసో అగ్మదేంద్రేణ చ మరుత్వాత ఆదిత్యేభిశ్చ రాజాభిః ఉతత్యం చ మసన్నవన్వష్టుర్దేవస్య నిష్కృతం అకర్త చతురః పునః తేనో రత్నాని దత్తనతిరసాప్తాని శృణ్వతే
ఏకమేకం సుశస్తిభిః అధారయంత వన్హయో భాజంత సుహృత్యయా భాగం దేవేషు యజ్ఞిరం అతో దేవామంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామాభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధాతే పదం సమోల్హమస్య వాం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య అతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పశ్పశే ఇంద్రస్య యుధ్యః సఖా తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయాః దివీవ చక్షురాతాతం తద్విప్రాసో విపన్యవో జాగ్రువాన్ సత్సమిందతే విష్ణోర్యత్ పరమం పదం ఓం. ఇంతవరకు వారు మహావిష్ణువును స్తుతించే విష్ణు మహిమతో పూరితమైన విష్ణుదేవతాకమైనటువంటి సూక్తము అతో దేవా అవంతనో యథో విష్ణుర్ విచక్రమే పృథివ్యా సప్తధామాభి అని చెప్పేసి ఆ మహావిష్ణువు యొక్క వైభవాన్ని గురించి చెబుతూ దాంతోపాటు రుభువులనే దేవతలు వారు మనుష్యులుగా పుట్టినను దేవత్వాన్ని చేరుకున్నటువంటి వారు ఇంద్రునకు సేవ చేస్తూ రథాన్ని నిర్మించి ఇచ్చినటువంటి ఆ దేవతల యొక్క మహిమను కూడా చాలా చక్కగా కొనియాడినటువంటి సూక్తాన్ని ఇంతవరకు వారు పారాయణం చేశారు. తరువాత యజుర్వేదంలో శుక్ల యజుర్వేదము కాణ్వ శాఖ వారు ఇప్పుడు పారాయణాన్ని మొదలు పెడతారు. అగ్నయే నీకవతే ప్రథమజానా లభతే మరుద్భ్యః సాందపనేభ్యః సవ మరుద్భ్యో గృహమేదిభ్యో భష్కీహాన్ మరుద్భ్యః క్రీళిభ్యః సగ్గ సృష్టాన్ మరుద్భ్యస్వతావద్భ్యో ను సృష్టాన్ ఉక్తాః సంచరా ఏతా ఐంద్రాగ్నాః ేంద్రబాహురూపా వైశ్వకర్మణాః ధూమ్రబభ్రుణీకాశాః పిద్రోణాగ్మన్ సోమావతాం బభ్రవో ధూమ్రణీకాశాః పిద్రోణాం బర్హిషదాం కృష్ణమభ్రుణీకాశాః పితృణామగ్నిస్వాత్తానాం కృష్ణాః పృషంతస్త్రయ్యంబకాః ఉక్తాః సంచరా ఏతాః సునాశీరీయాః శ్వేతావాయవ్యా శ్వేతాః శౌర్యాః వసంతాయ కపింజాలానా లాభతే గ్రీష్మాయ కలవింకాన్ వర్షాభ్యస్తిత్తిరేంఛరదేవర్తికాః హేమంతాయ కకారాంచిశీరాయ వికాకరాన్ సంచరా ఉక్తాః సంచరా ఏతాః సంచరా ఉక్తాః సంచరా ఏతాః సంచరా ఏతాః సంచరా సంచరా ఏతాః ఐంద్రాగ్నా ఏతాః సంచరా సంచరా ఏతాః ఐంద్రాగ్నాః సంచరా ఇతి సంచరాః ఏతాః ఐంద్రాగ్నా
ఈ శుక్ల యజుర్వేద కాండో శాఖ వారు ఇంతవరకు అశ్వమేధ యాగములనే యాగాన్ని మనం అందరం కూడా విని ఉంటాం, చూచి ఉండం కానీ విని ఉంటాం. ఆ అశ్వమేధ యాగం ఒకటి చేయడానికి అది సంవత్సర కాలం పడుతుంది, సంవత్సరములు పట్టవచ్చు, సంవత్సర కాలం పట్టవచ్చు. అలాంటి యాగాల్లో ఒక పశువును బలి ఇస్తారు. ఆ బలి ఇచ్చేటప్పుడు దాన్ని యూపస్తంభమని, ఆ పశువులను కట్టడానికి ఒక స్తంభం ఆ యజ్ఞ వాటికలో ఉంటుంది, అక్కడ దాన్ని బంధించి తర్వాత బలి ఇస్తారు. అదే బలి ఇచ్చేటప్పుడు ఒక సాంప్రదాయం ఏముంది అంటే, కనిపించిన పశువును బలి ఇవ్వకూడదు, ఇచ్చేవాళ్ళు కాదు. అది ఇచ్చేది కేవలం ఒక మేక పిల్లను మాత్రమే. ఆ మేకను తీసుకొస్తారు, దాన్ని అడుగుతారు. ఆ ఋత్విజులకు, వేదజ్ఞులకు, ఋషులకు పశుపక్షుల భాష కూడా తెలుసు. ఆ మేకలను అడిగి నిన్ను బలి ఇస్తాను, దీనికి ప్రతిఫలంగా నీకు స్వర్గం వస్తుంది, వెళతావా అంటే అది అంగీకరిస్తే ఆ పశువును తెచ్చి కట్టి దాంతో దాన్ని ఆ పశువుకు వధిస్తారు. కాబట్టి అది వధించిన దోషం కూడా రాదు. అలా తెలియకుండా తెచ్చి ఆ పశువును కట్టి వధించినట్టయితే అది అశాస్త్రీయం అవుతుంది. అందుకే ఈ కలియుగంలో అశ్వమేధ యాగం నిషిద్ధము, చేసిన పశుబలి చాలా నిషిద్ధమది అనేది ఉన్నది. అలాంటి పారాయణ అర్థం వచ్చే పారాయణాన్ని గావించారు. ఇక కృష్ణ యజుర్వేదము తైత్తిరీయ శాఖ వారు పారాయణం చేస్తారు. శూరో వా పృచ్ఛుకా సుచిత్ దేవానాయ ఇన్మనో యజమాన ఇయక్షత్యభేదయజ్వనో భువత్ నయజమానరిష్యసి నసున్వానన దేవయో అసదత్ర సువీర్యముదత్యదాశ్వశ్వియం నకిష్టం కర్మణ శన్న ప్రయోషన్న యోషతి ఉపక్షరంతి సింధవో మయో భువ ఈజానం చ యక్ష్యమానం చ ధేనవః ప్రణంతం చ పపురిం చ శ్రవస్య వో ఘృతస్య ధారా ఉపయంతి విశ్వతః సోమారుద్రా వివృహతం విశోచీమీ వాయా నో గయమా వివేశ ఆరే బాధేథాన్నిరృతిం పరాజై కృతం చిదేన ప్రముముక్తమస్మత్ సోమారుద్రా యువమేతాన్యస్మే విశ్వాతనూషు భేషజాని ధత్తం అవశ్యతం ముంచతం యన్నో అస్తి తనూషు బద్ధం కృతమేనో అస్మత్ సోమాపూషణ జననారయేణాంజననా దివో జననా పృథివ్యా జాతో విశ్వస్య భువనస్య గోపౌ దేవా అకృణ్వన్నమృతస్య నాభిం
इमौ देवौ जायमानौ जुषन्ते मौ तमागुंसि गोहता मजुष्टा आभ्यामिन्द्रः पक्वमामा स्वन्दः सोमा पोषभ्याञ्जनदुश्रियासु शरस्य वो घृतस्य घृतस्य धाराः धारा उप उपयन्ति यन्ति विश्वतः विश्वत इति विश्वतः सोमा रुद्रापि सोमा रुद्रेति सोमा रुद्रा विबृहतम् बृहतम् विशोचीम् विशोचीममीव अमीवाया या नः नो गयम् गयमाविवेश आविवेशेत्या विवेश आरे बाधेथाम् बाधेथान्निररतिम् निररतिम् पराचैः निररतिमिति निहिरतिम् पराचैः कृतम् कृतञ्चित् चिदेनः एनः प्रमुमुक्तम् मुमुक्तमस्मत् अस्मदित्यस्मत् सोमा रुद्रायुवम् सोमा रुद्रेति सोमा रुद्रा युवमेतानि एतान्यस्मे अस्मे विश्वा अस्मे इत्यस्मे विश्वा तनूषु तनूषु भेषजानि भेषजानि धत्तम् धत्तमिति धत्तम् अवस्यतम् स्यतम् मुञ्चतम् मुञ्चतम् यत् यन्नः नो अस्ति अस्ति तनूषु तनूषु बद्धम् बद्धम् कृतम् कृतमेनः एनो अस्मत् अस्मदित्यस्मत् सोमापूषणा जनना सोमा पूषणेति सोमा पूषणा जनना रयीणाम् रयीणाम् जनना जनना दिवः दिवो जनना जनना पृथिव्याः पृथिव्या इति पृथिव्याः जातौ विश्वस्य विश्वस्य भुवनस्य भुवनस्य गोपौ गोपौ देवाः देवा अकृण्वन् अकृण्वन्नमृतस्य अमृतस्य नाभिम् नाभिमिति नाभिम् इमौ देवौ देवौ जायमानौ जायमानौ जुषन्त जुषन्तेमौ इमौ तमागुंसि तमागुंसि गोहताम् गोहतामजुष्टा अजुष्टेत्यजुष्टा आभ्यामिन्द्रः इन्द्रः पक्वम् पक्वमामासु आमास्वन्तः अन्तः सोमापूषभ्याम् सोमापूषभ्याञ्जनत् सोमापूषभ्यामिति सोमापूषाभ्याम् जनदुश्रियासु उश्रियास्वित्युश्रियासु ॐ జీవులకు మానవ దేహాన్ని సంధానించి సంధించి ఆ దేహాన్ని ఇచ్చేటప్పుడు వేదములు మనుష్యులకు హెచ్చరించి పంపుతుంది. బడికి వెళ్ళేటప్పుడు స్కూళ్ళకు లేదా ఒక పెద్ద పెద్ద విద్యా సంస్థలకు వెళ్ళేటప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు హెచ్చరిస్తారు, బాగా చదువుకో, మంచి చదువును బుద్ధిని సంపాదించు, నీ కొరకు ఇంత కష్టపడి నేను ఈ మంచి ఈ స్కూల్లో ఈ పాఠశాలలో నీకు పంపిస్తున్నాను అని ఎలా చెప్తారో ఆ విధంగా వేదములు ఇంకా మనుష్య జన్మ రాకుండా ఇంకా మనుష్య జన్మ రావడానికి ముందుగా నీకు మంచి ఉత్తమ దేహాన్ని ప్రసాదిస్తున్నాను, ఆయుషాయకృతాం జీవ ఆయుష్మాన్ జీవమామృతాః, నీకు 100 సంవత్సరముల ఆయుష్నిచ్చి మంచి మానవ దేహాన్ని నీకు నేను ప్రసాదిస్తున్నాను, దీన్ని సార్థకపరచుకో, అందువల్ల నీవు ఉత్తమ జీవనాన్ని నడుపుచు జీవనాన్ని సార్థకపరచుకో, వ్యసనములకు దురాచారములకు లోను కావద్దు. ఎవరైతే దుర్వ్యసనములకు లోనవుతారో ఈ ఆచారం యొక్క మార్గాన్ని తప్పుతారో అటువంటి వారి యొక్క ఆయుష్ క్షీణమవుతుంది. నిండు ఉన్నటువంటి ఆయుష్ను నీవు దుర్వ్యసనములకు లోనై ఆయుష్ను పోగొట్టుకోవద్దు. ఈ ఆయుష్ ఉన్నట్టయితే
ఏమైనా సంపాదించవచ్చు అని వేదములు మనుష్యులకు హెచ్చరించి పంపుతోన్నది. ఇక ఈ వేదంలో యజుర్వేదంలో మైత్రాయణీయ శాఖ, ఆ వారు తమ పారాయణాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు రథగ
జీవుని వేదము చెప్తుంది ఆయుష్మాన్ భవ మామృతాః, ఆయుష్మంతుడుక నేనేమో నీకు ఆయుష్ ఇస్తున్నాను, అయితే నీవు దాన్ని ఉంచుకోవటం లేదు. సూర్యుడు వచ్చి దీన్ని హెచ్చరిస్తాడు వేద సందేశాన్ని. ఆయుర్హరతి వైపుంసాం ఉద్యన్నస్తంచయన్నసౌ తస్యర్తే యక్షణో నీతః. పుట్టిన ప్రతి జీవికి ప్రతినిత్యము సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ అస్తంగతుడవుతూ ఉదయిస్తూ చెప్తాడట, రే జీవా నీ ఆయుష్ అయిపోతుంది. ఎంత ఉందో తెలియదు, అయితే ఒకటి మాత్రం చెప్తాను, ఈరోజు నీవు నీ మృత్యువుకు ఒక్క అడుగు దగ్గర వెళ్ళావు. రేపు వస్తాడంట సూర్యుడు, మళ్ళీ హెచ్చరిస్తాడు ఇంకొక అడుగు మృత్యువుకు దగ్గర వెళుతున్నావని. రోజు ఒక్కొక్క అడుగు వెళుతూ మృత్యులోయలో పడవలసిందే. అయితే మృత్యులోయలో పడడం కంటే ముందుగా నీవు పుట్టినావు, నీవు మానవుడిగా పుట్టిన తర్వాత ఆ మానవత్వాన్ని నిలుపుకో, దుర్వ్యసనములకు లోను కాకుండా ఉండు అని చెప్పేసి ఆ వేదములు హెచ్చరిస్తుంది అని సూర్యభగవాను ద్వారా మనకు తెలుపుతున్నది. ఇక సామవేదములు కౌతుమ శాఖ వారు పారాయణాన్ని మొదలు పెడతారు. అక్షమాలాన్వితో దక్షే వామే కంబుధర స్మృతః.
asurma సామగానం చేశారు. వాక్ శుద్ధి శాంతి సామమని ఏ వేదమంత్రమును పారాయణం చేసినా లేదా ఏ అనుష్ఠానము జపం చేసినా కావలసింది మొట్టమొదట వాక్ శుద్ధి. ఆ వాక్ మన యొక్క అధీనములో ఉన్నట్టయితే, అంటే వాక్లో ఒక శుద్ధిత్వం శుచిత్వం ఉన్నట్టయితే చేసిన ఆ పారాయణం పూజ ఫలిస్తుంది. ఆ వాక్ శుద్ధి మన దురాచారాల వల్ల అది నష్టమైపోతుంది. అందుకే ఋషులు మహామునులు వాళ్ళు చేసే అనుష్ఠానము దాని ప్రభావంగా ఎవరికైనా శాపమిచ్చినా వరమిచ్చినా వెంటనే ఫలించేది. కారణం ఏమిటంటే ఋషీణాం పునరాజ్యానం వాచం అర్థోనుధావతి. ఆ ఋషులు మహనీయుల యొక్క మాట ఏదైనా ఒక మాట్లాడితే ఆ మాటతో పాటు మాట యొక్క అర్థం కూడా పరిగెత్తుకుంటూ వస్తుందట. కావలసింది కారణం ఏమిటంటే వాక్శుద్ధి. అలాంటి వాక్శుద్ధిని సంపాదించి ఆ వాగ్దేవత యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి చెప్పారు. తర్వాత జైమిని శాఖ వారు కూడా సామగానాన్ని చేస్తారు. శ్రీమతే
గవామృతాని Yeah.